వెల్కమ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిందంటూ ఓ సెటారికల్ పోస్ట్ చేసి అభిమానులను ఒకంత షాక్ గురిచేసింది ట్విట్టర్ వేదికగా నేను రిటైర్ అయ్యాను డెన్మార్క్ ఓపెన్ నా చివరి ఆట అని పోస్ట్ చేసింది అనంతరం చేసిన ఓ సుదీర్ఘ పోస్ట్ లో కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునే దాన్ని చివరి వరకు పోరాడేదాన్ని ఇంతకు ముందు చేశాను ఇకపై కూడా చేయగలను నా కంటికి కనిపించని వైరస్ను ఎలా ఓడించగలను నెలలు గడుస్తున్నాయి బయటకు వెళ్లాలనుకునే ప్రతిసారి ఆలోచిస్తున్నాను విశ్రాంతి లేని ఆటకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాను నెగిటివిటీ భయం అనిచ్చతి నుంచి రిటైర్ అవ్వబోతున్నాను ప్రతిరోజు సోషల్ మీడియాలో చదువుతున్న కథనాలను నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి మనం మరింత సంసిద్ధంగా ఉండాలి కలుసుకట్టుగా వైరస్ను ఓడించాలి మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన మన భావితరాల భవిష్యత్ను నిర్ణయిస్తుంది వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి డెన్మార్క్ ఓపెన్ జరగలేదు కానీ నేను ప్రాక్టీస్ చేయడం మానలేదు ఏషియా ఓపెన్కు ప్రిపేర్ అవుతున్నాను దాన్ని కూడా సులభంగా వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు ప్రపంచం మొత్తం మీద పరిస్థితులు చక్కబడే వరకు పోరాడుతూనే ఉంటాను అంటూ తన వ్యంగ్య ప్రకటనను ముగించింది అయితే దీనిపై అభిమానులు మండిపడుతున్నారు వ్యంగ్యంగా పోస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం జేఎన్ఎన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవీలత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ఎన్ టీవీ